introduction, then yeah, we have students of Lala. I want to ask you, what are the problems that are in your knowledge, which are in your knowledge, you think the villages are facing? What are the problems? क्या प्रॉब्लम फेस कर रहे हैं किसको उस गार्बेज डंप की वजह से मूसा वाले हाँ क्या प्रॉब्लम्स लोग आते हैं ना डिजीजेस आ रहे होंगे कुछ पानी खराब हो जाता है हाँ ये शांतिनगर शांतिनगर प्लस सी के कॉलेज నేనైతే అక్కడ వెళ్ళాను అసలు నాకైతే టచ్ లేదు అసలు ఓకే అంటే సిపిఐ కాలనీ అయితే వెళ్తాను అప్పుడప్పుడు ఫస్ట్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదన్నంటే వెళ్తాను ఫోన్ చేస్తే వెళ్తాను ప్రాసెస్ అంటే వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి వల్ల ఈ బోర్ వాటర్ కూడా అయిపోయింది నీళ్ళు తాగడం వల్ల వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నీళ్ళు తాగడం అంటే మామూలుగా అంటే వాళ్ళకి కలరా వ్యాధి జ్వరము విరోచనాలు ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట దీని బట్ల ఎంత రోజుకి ఎంతమంది వస్తుంటారు మీరు వెళ్ళి చూసినా కానీ ఇక్కడికి రావడం కానీ దాదాపు ఎంతమంది వస్తుంటారు సరే అంటే ఇక్కడైతే మామూలుగా ఒక 10-15 మెంబర్స్ వస్తారు ఇక్కడ ప్లస్ ఒక అక్కడ కూడా చాలామంది నేను వెళ్ళేటప్పుడు అయితే ఎవరైనా ఉంటే చూస్తాను వెళ్ళేదంటే ఇక్కడ చూపించుకుంటారు అక్కడైతే ఒక 5-6 రూట్లు చూస్తాను డైలీ అంటే మీరు ఇంటింటికి వెళ్ళి చూస్తారు వాటి వల్ల అంటే ఈగలు దోమలు ఇలా చాలా వస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు మీ ప్రకారం ఎంత ఎంత ఊరు మొత్తం ఇన్ని ఊళ్ళు ఉన్నాయి చుట్టుపక్కల ఇన్ని చుట్టుపక్కల ఊళ్ళలో అన్ని ఊళ్ళకి ఈ వ్యాధులు వచ్చాయండి అన్ని ఊళ్ళకి వస్తాయా అంటే ఈ ఫ్లైస్ వల్ల మస్కిటోస్ వల్ల
ఎక్కడి నుంచి? కుషాయగూడ నుంచి. కుషాయగూడ నుంచి నీళ్ళు మంచి నీళ్ళు తెప్పించుకుంటారా? ఇక్కడ నీళ్ళు బాగా మంచి ఉండవా? ఇక్కడ నీళ్ళు తాగట్లేదా? కాలేమో గుర్తుకోనికి కడుకోనికి. మంజుర వాటర్ అక్కడ మంజుర వాటర్ తెప్పించుకుంటారా? అంటే ఇక్కడ ఎన్ని ఎన్ని సంవత్సరం నుంచి ఇదంతా చేస్తున్నారు? రెండు సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నారు. ఈ వేయడం వల్ల చాలా ఈగలు ఎక్కువ వస్తాయి. ఈగలు ఎక్కువ వచ్చి జబ్బులు అనంటే ఏమైనా వస్తాయి? ఇప్పుడైతే మీకు తెలిసి ఎవరికన్నా వచ్చి ఎవరికి రాలేదు మీకు తెలిసి? అంటే మీరు ఇప్పుడిప్పుడే వచ్చారన్నట్టు ఇక్కడికి? రెండు సంవత్సరాలు అయింది మీరు వచ్చి. వసనం బాగా కొడుతున్నాయి. ఏమన్నా రోగాలు వస్తాయి? రోగాలు వస్తున్నాయి. అంటే ఎటువంటి రోగాలు వస్తాయి? రోగాలు జబ్బులు వెరైటీగా వస్తున్నాయి. వెరైటీగా జబ్బులు వస్తున్నాయి. ఏమన్నా చనిపోవడం జరిగిందా? చనిపోవడం ఇద్దరు చనిపోయారు. చిన్నపిల్లలు? చిన్నపిల్లలు. అలాగా దీనివల్ల నీళ్ళు మంచి నీళ్ళు ఎక్కడ నుంచి తెప్పించుకుంటారు మీరు? మంచి నీళ్ళు ఈ నీళ్ళు వస్తున్నాయి. మొత్తం చెత్త నుంచి నీళ్ళు మొత్తం ఖరాబ్ వస్తున్నాయి. నీళ్ళు మొత్తం చిన్న చిన్న పురుగుల్లాగా వస్తున్నాయి నీళ్ళు. అలా వస్తున్నాయి. అంటే ఇక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు తాగుతున్నారా మీరు? ఇక్కడ నీళ్ళే. ఇక్కడ అందరూ ఈ నీళ్ళు తాగుతారు. మీరు వచ్చి ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇక్కడికి వచ్చి 20-25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు. మీరు మీరు వచ్చినప్పుడు ఇట్లా జరిగేదా? ఇప్పుడు ఇప్పుడిప్పుడే 5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా బాగుండేది? అప్పుడే బాగుండేది. అప్పుడే బాగుంది. చేంజ్ ఇన్ ఎకానమీ, అగ్రికల్చర్, బిజినెస్. ఇక్కడ అగ్రికల్చర్ ఎనీథింగ్. వాట్ ఇస్ ద బిజినెస్? మీరు 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఏం చేస్తుంటారు? రాయి కొడుతుంటారు. రాయి కొడుతుంటారు. అంటే ఇక్కడ పెద్ద రాయి ఉందని ఇక్కడ రాయి కొడుతుంటారు. ప్రభుత్వం మీకోసం ఏమని చేస్తుందా? మాకోసం ఏం చేయట్లేదు. ఎప్పుడన్నా ఎవరన్నా పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చారా? పెద్దవాళ్ళు అంటే దేవంత గడితం వచ్చారు. వచ్చి వాటర్ ట్యాంకీ కట్టిస్తా అని చెప్పారు. అక్కడ నీళ్ళు తెప్పిస్తాను కట్టిస్తా అని చెప్పారు. ఇప్పటివరకు మళ్ళీ రాలేదు. ఇప్పుడు వచ్చారు. ఎవరు వస్తుంది? ఈయన దేవేంద్ర గారు. వీళ్ళు ఇలా రోజు చేస్తున్నారా? మీరు ఎప్పుడు అడ్డుకోలేదా వీళ్ళని? అడ్డుకుంటే ఇక ఊరే కాల్ చేయాలంటున్నారు. ఊరు కాల్ చేయాలి. కాల్ చేసి పక్కకు పోవాలంటున్నారు. పక్కకి వెళ్ళిపోవాలంటారు. ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పారా? ఎక్కడికి వెళ్ళాలంటే అడవిలో తీసుకుని చూపిస్తాము జాగా, మీరు ఆడేసుకోవాలంటున్నారు. అడవిలో? అడవిలో. అడవిలో చూపించారు. అది ఆ ఎట్ సైడ్ చూపిస్తున్నారు? అడవిలో? అడవిలో ఈ సైడ్. మీరు వెళ్తారా అక్కడికి? అక్కడ వెళ్ళామండి. పుట్టింది పెరిగింది మొదటి ఇక్కడనే. మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము పోరాడదాం అనుకుంటున్నాం. పెద్ద పైకి చూడండి, చెత్త ఎట్లా పోసారని చూడండి. రోజుకి ఎన్ని ట్రక్లు వచ్చేస్తారు? రోజుకి లెక్కలేదండి. ఒక్కొక్క బండి 10 ట్రక్లు పడుతుంది. 100 బండ్లు 200 బండ్లు ఉన్నాయి. మరి మీరు 5 సంవత్సరాల ముందు స్టార్ట్ అయింది కదా? 5 సంవత్సరాల స్టార్ట్ అయింది. అప్పుడు ఫస్ట్ చేయడం వేసేటప్పుడు మీరు ఏమి అడ్డుకోలేదా? అడ్డుకున్నాం. కానీ ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ కపరా మున్సిపాలిటీ దీని నుంచి చిన్న చిన్న బండ్లు వస్తున్నాయి. మున్సిపాలిటీకి ఇచ్చారని చెప్పారు. ఇది చిన్న చిన్న బండ్లు వస్తున్నాయి. ఇప్పుడు రానున్నాను. మా సిటీ మొత్తం వస్తుంది. సిటీ నుంచి మొత్తం ఇటే వస్తుంది. రోజుకి ఎన్ని లార్లు వస్తుంటారు? రోజుకు చెప్పలేము. 500 ట్రిప్లు వస్తాయి. నైట్ పగలు దేనే 24 గంటలు వస్తూనే ఉంటాయి. వస్తున్నారా? ఇక్కడనే ఉంటున్నారా? ఇక్కడ నుంచి అంటే బయట దీనివల్ల ఇద్దరు మంచి జరిపారు కదా, దీనివల్ల కొంచెం బయట పోతున్నారు. ఇక్కడ ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. ఇదే మాకు ఇది. ఇదే చేసుకుని ఏం ఉండాలి. మీకు తెలిసి కొంతమంది ఎవరైనా